हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल फ्रेंड्स नैन लास्ट क्लास ला ट्रांसफार्मर थ्योरी स्टार्ट ओके इदी मीकी दिस इज युवर सेकंड क्लास ओके सो ई क्लास ला नैन व्हाट इज ट्रांसफार्मर प्रिंसिपल ओके ट्रांसफार्मर प्रिंसिपल एमुंदी कदा दीनिकी नेनु एक्सप्लेन चेस्तुन्नानु सो फस्ट मनमु चूडोच्चु फस्ट एमुंदी एन आइडियल ट्रांसफार्मर अंत उंदी ओके सो इप्पुडु चूडंडी आइडियल ट्रांसफार्मर अंटे एंटी एन आइडियल ट्रांसफार्मर इन इज वन विच हैज नो लॉसेस ओके ए ट्रांसफार्मर लोपला एवी लॉसेस लेवु नो लॉसेस ओके अलांटे ट्रांसफार्मर की मनमु आइडियल ट्रांसफार्मर अंट चेप्तामु ओके दिस इज वेरी वेरी इंपॉर्टेंट पॉइंट आइडियल ट्रांसफार्मर अंटे एंटी नो लॉसेस आइडियल ट्रांसफार्मर अंटे नो लॉसेस एलांटे लॉस लेवु अलांटे ट्रांसफार्मर की मनमु आइडियल ट्रांसफार्मर अंट चेप्तामु इदी चाला चाला इंपॉर्टेंट पॉइंट ओके तर्वात चूद्दाम इट्स वाइंडिंग हैज नो ओमिक रेजिस्टेंस दिस इज आल्सो सेकंड पॉइंट उंदी सो आइडियल ट्रांसफार्मर एम उंदी कदा दांदी वाइंडिंग नो ओमिक रेजिस्टेंस नो ओमिक रेजिस्टेंस अंटे ओक रेजिस्टेंस अंटे दानिला ओक वायर अंटे दानिला रेजिस्टेंस उंटदी कदा ఒక కాయిల్ ఎనీ కాయిల్ ఆర్ ఎనీ వైర్ అంటే దాని లోపల రెసిస్టెన్స్ ఉంటుంది కదా సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్ ఉంది కదా సో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లా ఎలాంటి ఓమిక్ రెసిస్టెన్స్ లేదు ఇది సెకండ్ పాయింట్ ఉంది ఓకే దీనికి నోట్ చేసుకోండి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఓమిక్ రెసిస్టెన్స్ లేదు ఇది సెకండ్ పాయింట్ ఉంది గుర్తుగా పెట్టుకోండి సో తర్వాత ओके तर्वाता एंड देर इज नो मैग्नेटिक लीकेज इदी थर्ड पॉइंट उंदी ओके आइडियल ट्रांसफार्मर लोपला नो मैग्नेटिक लीकेज इदी इंपॉर्टेंट नो मैग्नेटिक लीकेज इदी इंपॉर्टेंट ओके आइडियल ट्रांसफार्मर ला मैग्नेटिक लीकेज लेदु నేను ఆల్రెడీ చెప్పాను మ్యాగ్నెటిక్ లీకేజ్ అంటే ఏంటి అంట నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఓకే సపోజ్ ఇది ప్రైమరీ వైండింగ్ ఉంది ఇది సెకండరీ వైండింగ్ ఉంది ఓకే ఇక్కడ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏముంది కదా అది ఇక్కడ వస్తుంది అందరికీ తెలుసు ఓకే ఈ మధ్యలో ఏమవుతుంది లీకేజ్ అవుతుంది కదా కానీ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లా నో లీకేజ్ ఓకే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో నో మ్యాగ్నెటిక్ లీకేజ్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇది రాసుకోండి సో నెక్స్ట్ an ideal transformer consists of two coils which are purely inductive ఓకే ఇక్కడ ఇది ప్యూర్లీ ఇండక్టివ్ అంత వర్డ్ వచ్చింది కదా ఇది ఇండక్టివ్ అంటే ఏంటి అంట కొంచెం నేను చెప్తాను ఓకే సో మన ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా టూ కాయిల్స్ ఉన్నాయి ఏది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ని ఇంట్రడక్షన్ చేస్తున్నాను నేను ఓకే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా దానిలో టూ కాయిల్స్ ఉన్నాయి ఇవి కాయిల్స్ ఏమున్నాయి కదా ఇవి ప్యూర్లీ ఇండక్టివ్ అంట ఇవేంటి ప్యూర్లీ ఇండక్టివ్ ఓకే ఈ కాయిల్స్ ఏమున్నాయి కదా ప్యూర్లీ ఇండక్టివ్ ఉన్నాయంట ఓకే ప్యూర్లీ ఇండక్టివ్ అంటే నేను ఇప్పుడు ఇండక్టివ్ అంటే ఏం చెప్తాను ఇండక్టివ్ అంటే సపోజ్ ఇది కాయిల్ ఏముంది కదా దీని లోపల మనము కరెంట్ పంపిస్తే ఓకే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ పంపిస్తే ఇది కాయిల్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఓకే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటి అంట ఓకే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏం చేస్తుంది ఇది స్టోర్ చేస్తుంది ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లా ఓకే ద ఇండక్టివ్ కాయిల్ స్టోర్స్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ when electric current flow through it. అంటే ఈ కాయిల్లో మనం కరెంట్ పంపించిన తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏముంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కదా, దానికి స్టోర్ చేస్తుందంట. ఇది ఏంటి? ఇండక్టివ్. ఓకే, అంటే ఇది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లా మొత్తం ఎంత ఎనర్జీ ఉంది మొత్తము స్టోర్ చేస్తుంది. అంటే ఎక్కడ లీకేజ్ ఏం లేదు, 100% స్టోర్ చేస్తుంది అంట ఇది. ఓకే, ఏది? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ చూద్దాము. ఓకే, అండ్ వౌండ్ ఆన్ ఏ లాస్ ఫ్రీ కోర్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి ఒక కోర్ ఉంటుంది కదా, ఇంకా ఇలాంటి ఒక కోర్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటాయి కదా. సో ఇవి ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంది కదా, ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఎలాంటి కోర్ ఉంది? లాస్ ఫ్రీ కోర్ అంట. ఓకే, లాస్ ఫ్రీ కోర్. ఓకే, లాస్ ఫ్రీ కోర్, ఇది లాస్ట్ పాయింట్ ఉంది. ఓకే, ఇన్ని పాయింట్ ఉంటే, ఇప్పటివరకు నేను చెప్పాను కదా, ఇదన్నీ పాయింట్స్ ఉంటే, సో దానికి మనము ఏం చెప్తాము? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, ఇది క్లియర్ అయింది కదా, వాట్ ఈజ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాము. సో దీనికి నేను మినిమైజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూస్తే కంప్లీట్ అయింది, 259 పేజ్. ఓకే, ఇక్కడ వస్తున్నాను, చూడండి ఇది ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఉంది, ఇది మనకి అవసరం లేదు. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా సెకండ్ ఉంది. ఓకే, చూడండి వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, ఇది నేను స్టార్ట్ చేస్తున్నాను. ద ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ ఫరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, మన ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, ఎనీ ట్రాన్స్ఫార్మర్, ఇది ఐడియల్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఆ నార్మల్ వర్కింగ్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. సో అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏమున్నాయి కదా, మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, ఫరడేస్ లా ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఈ ప్రిన్సిపల్ పైన పనిచేస్తవి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఒక పదం వచ్చింది. ఈ మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి కదా, నేను షార్ట్గా చెప్తా, ఎక్కువ తీసుకోను, ఆల్రెడీ మీకు తెలుసు మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అంతా తెలుసు. ఓకేనా, ఇలా నేను రిపీట్ చేస్తే నీకు కొంచెం రిపీట్ అవుతుంది అంతే. ఇప్పుడు మనకు తెలుసు కదా, ట్రాన్స్ఫార్మర్లో 2 కాయిల్ ఉంటుంది. ఓకే, సో ద ప్రాసెస్ ఇన్ విచ్ చేంజింగ్ కరెంట్ ఇన్ వన్ కాయిల్. మనం ఏం చేస్తాము, ఇక్కడ కరెంట్ పంపిస్తాము, రైట్? ఈ కరెంట్ ఎలా ఉంది? చేంజింగ్ కరెంట్. ఈ కరెంట్ పంపిస్తాము కదా, ఆ కరెంట్కి మనము చేంజింగ్ కరెంట్ అంటా చెప్తాము. ఓకే, చేంజింగ్ కరెంట్. ఓకే, సో ఇది చేంజింగ్ కరెంట్ ఇది వచ్చింది కదా, ఇక్కడ ఏమైపోతుంది? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, మనకందరికీ తెలుసు. ఓకే, ప్రైమరీ కాయిల్లో ఈఎంఎఫ్ వస్తుంది. సో ఈ కాయిల్, ఈ ఈఎంఎఫ్ ఏముంది కదా, ఈ కాయిల్ 1 నుంచి కాయిల్ 2కి వస్తే, సో దానికి మనం ఏం చెప్తాము? మ్యూచువల్ ఇండక్షన్ అంట చెప్తాము. ఓకే, ద ప్రాసెస్ ఇన్ విచ్ చేంజింగ్ కరెంట్ ఇన్ కాయిల్ 1 induces EMF in another coil is called mutual inductions. Mutual induction ఇది షార్ట్కట్గా చెప్పాను. ఓకే, సపోజు మీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా, ఓకే, ఈయన హ్యాబిట్స్ ఉంది, ఈయన ఒకరి హ్యాబిట్స్ ఉంది అనుకోండి. సపోజ్ ఈయన మూవీ చూస్తాడు అనుకోండి. ఓకేనా, ఈయన తోటి ఉంటే మీరు కూడా మూవీ చూస్తారు. ఇదేమైంది? మ్యూచువల్ ఇండక్షన్ వచ్చింది, ఈయన హ్యాబిట్ నీకు వచ్చేసింది. ఓకేనా, దీనికి మనం మ్యూచువల్ ఇండక్షన్ అంటే చెప్తాను. ఇక్కడ నుంచి సపోజ్ దీని దగ్గర వోల్టేజ్ ఉంది, ఈ ఈ వోల్టేజ్ సేమ్ వోల్టేజ్ ఇక్కడ కూడా వస్తే దానికి మ్యూచువల్ ఇండక్షన్ అంట చెప్తాము. ఓకే, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంట చెప్పాను అంతే, చాలా డీప్కి వెళ్ళాలి అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏముంది? ఫరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. మీకు అందరికీ తెలుసు కదా ఫరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అది ఏం చెప్తుంది అంటే మీకు తెలుసు కదా. ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఓకే, ఫరడేస్ లా ఆఫ్ ఏం చెప్తదంటే ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ whenever the magnetic flux is linked with the circuit changes an emf is induced in it. Suppose one circuit undi anukondi, okay na, suppose oka circuit undi itla, okay. So eppudaina meeru oka changing current deen lopala pampiste em ayipothadante oka flux vachestadi kada, oka flux vachestadi. Ee flux ee coil ki touch aithe link aithe appudu em aitundi ante ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకే, ఇది ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్ లా. ఓకే, సో ఇది ఈఎంఎఫ్ ఏమైనా ఇండ్యూస్ అయింది కదా, ఇది ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఎక్కువ కూడా అవ్వచ్చు తక్కువ కూడా అవ్వచ్చు కదా. ఇది ఏం పైన డిపెండ్ ఉంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఇది ఫ్లక్స్ ఏముంది కదా, ఎక్కువ లింక్ చేస్తే ఎక్కువ వోల్టేజ్ వస్తుంది, తక్కువ లింక్ చేస్తే తక్కువ వోల్టేజ్ వస్తుంది. సో దీనికి ఏం చెప్తాం మనము, ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇవి 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది క్లియర్ అయింది. ఓకే, ఇది క్లియర్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఈ పేజ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ పేజ్కి మనము వెళ్తున్నాము. ఓకే, నెక్స్ట్ పేజ్లో ఒక ఫిగర్ వచ్చింది, ఫిగర్ 1. సో ఫిగర్ 1కి సంబంధించి రిలేటెడ్ నోట్స్ ఏముంది కదా, దీని కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. ఓకే, దీని కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, దీనికి చూస్తే మనకు ఏమవుతుంది, చక్కర వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది చూడండి ఏమేమి రాశాడు, ద అప్లైడ్ వోల్టేజ్ కాజెస్ ఏ స్మాల్ కరెంట్ టు ఫ్లో ఇన్ ద ప్రైమరీ వైండింగ్, దిస్ నో లోడ్ కరెంట్ ఈజ్ మీన్ టు బిల్డప్ ఏ కౌంటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వల్ టు అపోజిట్ టు ద అప్లైడ్ వోల్టేజ్. ఇలా అంటే ఏమో ఒక కథ అలాగే రాశాడు కదా. ఇది చూస్తే మనకి ఏమవుతుంది, చక్కర వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇది నేను ఆల్రెడీ ఇప్పుడు చదివాను. సో దీనికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బుక్లో కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనము ఈ పిక్చర్ చూద్దాం. ఈ పిక్చర్లో 1 పాయింట్ మీరు రాసుకోండి, నేను చెప్తాను. ఇది V1 ఏముంది కదా, V1. సో V1కి మనం ఏం చెప్తాము, V1 అంటే ఏంటి, ప్రైమరీ టెర్మినల్ వోల్టేజ్. ఇక్కడ ఉంది కదా, V1 అంటే ఏంటి, V1 అంటే ప్రైమరీ టెర్మినల్ వోల్టేజ్. ఇది నోట్, ఈ పాయింట్ నోట్ పెట్టుకోండి. ఓకే, 1 పాయింట్ క్లియర్ అయింది. సో తర్వాత ఈ టెర్మినల్ వోల్టేజ్ లోపల ఇక్కడ కరెంట్ ఉంది కదా, V1 అంటే ఇక్కడ I1 కూడా ఉండాలి కదా, V1 అంటే I కూడా ఉండాలి కదా. సో ఈ I1కి ఏం చెప్తామంటే ఈ సోర్స్ కరెంట్ అంట చెప్తాము, ఆర్ టెర్మినల్ కరెంట్ అంట చెప్తాము. ఇది I క్లియర్ అయింది. ఇప్పుడు ఈ పిక్చర్లో ఇద్దరు క్లియర్ అయ్యారు. ఓకే, 1 V1, ఇంకా ఒకటి I. V1 అంటే ఏంటి, టెర్మినల్ వోల్టేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, టెర్మినల్ వోల్టేజ్. I అంటే టెర్మినల్ కరెంట్. ఇది క్లియర్ అయిందా, ఇది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు పిక్చర్లా ఇంట్రడక్షన్ చేస్తారు కదా, ఈయన హీరో ఈయన హీరోయిన్ అంటే ఇంట్రడక్షన్ చేస్తారు కదా. సో అలాగే నేను ఇంట్రడక్షన్ కూడా చేస్తున్నాను. ఓకేనా, సో ఈ లెక్చర్లో V1 అంటే ఎవరు, టెర్మినల్ వోల్టేజ్. I అంటే ఎవరు, టెర్మినల్ కరెంట్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ IM అంతా ఉంది. ఓకేనా, ఈ IMకి నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ చేస్తున్నాను. IM ఎవరు అని, ఆయన పని ఏంటి అన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈయన కూడా హీరో అనుకోండి. ఓకే, IM. ఓకే, IM అంటే ఏంటి, IM అంటే ద కరెంట్ గోయింగ్ ఇన్సైడ్ ద ప్రైమరీ వైండింగ్ ఈజ్ IM. ఓకే, ఇక్కడ IM ఏం చేస్తుంది చూడండి, IM ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి లోపల వైండింగ్ లోపల పోతుంది కదా, వైండింగ్లా. సో వాట్ ఈజ్ IM, ద కరెంట్ గోయింగ్ ఇన్సైడ్ ద ప్రైమరీ వైండింగ్ ఈజ్ IM. IM ఏమైంది, వైండింగ్ లోపల వచ్చేసింది. సో ఈ కరెంట్కి మనం ఏం చెప్తాము, IM అంతా చెప్తాము. ఇది క్లియర్ అయిందా, ఫస్ట్ పని. సెకండ్, ఇప్పుడు ఐఎమ్ లోపల వెళ్ళింది రైట్. ఇప్పుడు ఫస్ట్ పని ఏం చేస్తుంది అది అంటే ద ఫంక్షన్ ఆఫ్ ఐఎమ్ ఈజ్ మెరీలీ టు మ్యాగ్నటైజ్ ద కోర్. ఈ ఐఎమ్ ఏముంది కదా దీనిది ఓన్లీ వన్ పని, ఏం పని ఉందంటే ఈ కోర్ ఏముంది కదా దిస్ ఈజ్ ద కోర్ ఓకే సి ఇది కోర్, ఇది అర్థమైందా ఇది కోర్. ఇంకొకసారి నేను క్లియర్గా చెప్పిస్తా కోర్ అంటే ఏంటి అంట ఓకే సి ఇది కోర్ ఇది అర్థమైంది కదా ఇది కోర్ ఓకే. ఇది కోర్ ఏముంది కదా ఈ కోర్కి మ్యాగ్నటైజ్ చేయాలి ఓకే ఈ కోర్కి మ్యాగ్నటైజ్ చేయాలి. ఈ కోర్కి మ్యాగ్నటైజ్ చేయాలంటే ఆ పని ఎవరు చేస్తారు ఐఎమ్ చేస్తుంది ఓకే. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఐఎమ్ ద ఫంక్షన్ ఆఫ్ ఐఎమ్ ఈజ్ ఓన్లీ టు మ్యాగ్నటైజ్ ద కోర్ అర్థమైందా. ఈ కోర్కి మ్యాగ్నటైజ్కి ఐఎమ్ చేస్తుంది ఇది ఐఎమ్ది పని సెకండ్ పని ఓకేనా. థర్డ్ ఇప్పుడు ఐఎమ్ ఏముంది కదా ఇది ఐఎమ్ది సైజ్ ఇది ఐఎమ్ది మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే చెప్పాను కదా నేను లాస్ట్ క్లాస్లో మ్యాగ్నిట్యూడ్ అంటే సైజ్ ఓకేనా. సపోజ్ ఈ ఐఎమ్ ఉంది కదా ఐఎమ్ నేను ఇట్లా చేస్తాను ఓకేనా. ఈయనది హైట్ ఎంత అంట మీరు అడుగుతారు కదా ఇంత హైట్ ఎంత అయింది హైట్ అని చెప్తారు కదా ఈయన సైజ్ ఎంత అంట. సో అలాగే ఇక్కడ ఐఎమ్ ఏముంది కదా ఈయనది సైజ్ ఎంత అంటే స్మాల్, ఈయన సైజ్ ఎంత ఉంది స్మాల్ సైజ్ ఉంది ఓకే. ఐఎమ్ ఏముంది ద ఐఎమ్ ఈజ్ ఏ ద ఐఎమ్ ఈజ్ స్మాల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఐఎమ్ది మ్యాగ్నిట్యూడ్ ఏముంది స్మాల్ మ్యాగ్నిట్యూడ్ ఉంది ఓకే. ఇది క్లియర్ అయిన పాయింట్. ఇప్పుడు నేను 3 పాయింట్స్ క్లియర్ చేస్తాను క్లియర్ అయింది ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు ఇది ఐఎమ్ ఏముంది కదా ఇది ఐఎమ్ ఉంది కదా ఇది ఐఎమ్ ఇంకా ఇది V1 ఉంది కదా ఇద్దరికి ఏం రిలేషన్ ఉంది ఇది వన్స్ కొంచెం క్లియర్ చేపిస్తాను ఓకే. ఏముంది ఐఎమ్ ఇంకా V1. V1 అంటే ఏంటి టెర్మినల్ వోల్టేజ్ నేను ఇప్పుడే చెప్పేశాను. ఐఎమ్ అంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్. ఈ ఇద్దరు సో హూ ఈజ్ బిగ్గర్ ఓకేనా. సో ఇద్దరు ఉన్న సైజ్ ఉంది కదా సపోజ్ ఈయన ఇట్లా ఉన్నాడు ఈయన స్మాల్ ఉన్నాడు అని చెప్పాను కదా. సో వీవ్ ఎలా ఉన్నాడంటే ఈయన చాలా బిగ్గా ఉన్నాడు కంపేర్ టు ఐఎమ్ ఓకే. సో దానికోసము ఐఎమ్ లాగ్స్ ఓకే ఐఎమ్ లాగ్స్ V1 by 90 degree. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే. ఇది పాయింట్ నంబర్ 4 ఇది 4th పాయింట్ ఉంది ఓకేనా. ఐఎమ్ లాగ్స్ V1 by 90 degree ఇది నోట్ పెట్టుకోండి ఓకే. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఐఎమ్ ఈజ్ ద అల్టర్నేటింగ్ కరెంట్ ఇక్కడ చూడండి ఓకే. ఇప్పుడు ఇది ఐఎమ్ ఏముంది కదా ఇది ఐఎమ్ ఉంది కదా ఇది ఐఎమ్ ఇది ఏసీ కరెంటా డీసీ కరెంటా ఇలాగే ఎగ్జామ్లో వస్తుంది. సో ఐఎమ్ ఏముంది కదా ఐఎమ్ ఈజ్ ఏ ఏసీ కరెంట్ అల్టర్నేటింగ్ కరెంట్ అర్థమైందా. ఐఎమ్ ఈజ్ ఏ అల్టర్నేటింగ్ కరెంట్ ఓకే. ఇప్పుడు ఐఎమ్ ఏముంది కదా ఇక్కడ ఈ కోర్కి మ్యాగ్నటైజింగ్ చేసింది కదా ఐఎమ్ ఈ కోర్కి మ్యాగ్నటైజింగ్ చేసింది ఓకే. ఇప్పుడు దీనిలో ఫ్లెక్స్ వచ్చేసింది ఫ్లెక్స్ కనపడుతుందా మీకు చూపిస్తా. ఇది డాట్ డాట్ లైన్స్ కనపడుతున్నాయి కదా ఈ డాట్ డాట్ లైన్స్ ఏమున్నాయి కదా ఇది ఫ్లెక్స్ ఇక్కడ చూపిస్తారు చూడు ఈ ఫ్లెక్స్ ఉంది కదా ఇది ఫ్లెక్స్ ఓకేనా. ఇది ఇక్కడ వెళ్తుంది కదా ఈ డాట్ డాట్ లైన్స్ ఏం కనపడుతుంది కదా ఇది ఫ్లెక్స్ ఉంది ఓకే ఓకే. ఈ ఫ్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పుట్టించారు దీనికి ఐఎమ్ పుట్టించింది ఓకే. సో ఈ ఐఎమ్ ఏముంది కదా ఇది కూడా ఎలా ఉంది ఇది కూడా అల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఉంది అర్థమైందా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఎమ్ ఏముంది అల్టర్నేటింగ్ కరెంట్ ఉంది అలాగే ఫ్లక్స్ ఏముంది కదా ఇది కూడా అల్టర్నేటింగ్ ఉంది ఓకే. ఇది కూడా ఎలా ఉంది అల్టర్నేటింగ్ ఉంది అంటే డైరెక్ట్ ఉంది అంటే ఇట్లా దీనికి మనం డైరెక్ట్ ఉంది అని చెప్తాము. ఆల్టర్నేటింగ్ అంటే ఇట్లా 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 ఉండొచ్చు, దీనికి మనం ఆల్టర్నేటింగ్ అంటే చెప్తాము. ఓకే, సో ఫ్లక్స్ ఎలా కనపడుతుంది, ఆల్టర్నేటింగ్ అలాగే ఉంది. ఓకే, ఇది పాయింట్ క్లియర్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్లక్స్ ఏముంది కదా, సో దానికి ఇంకా ఇక్కడ కరెంట్ ఏముంది కదా, ఇక్కడ కరెంట్ ఏముంది కదా, I ఉంది కదా ఇక్కడ. ఓకే, I ఉంది కదా, దీనికి ఇంకా ఈ ఫ్లక్స్ ఫై కనపడుతుందా ఇక్కడ, ఫై ఇంకోసారి క్లియర్ చేస్తాను. ఓకే చూడండి, ఇక్కడ I, ఇక్కడ V1 అంటే ఇక్కడ I1 కూడా ఉంది కదా, రైట్. ఇది ఫ్లక్స్ కనపడుతుందా, ఇది ఫ్లక్స్ కనపడుతుందా, ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏముంది, ఏం బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా, ఈ అంటే ఎలా ఉంది రిలేషన్ ఎలా ఉంది, ఇది ఎగ్జామ్లో పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ ఎలా ఉందంటే చెప్తున్నాను, ఈ ఫ్లక్స్ ఏముంది, కరెంట్ ఏముంది కదా, I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. ఇప్పుడు ఫ్లక్స్ పెరిగితే, సారీ కరెంట్ పెరిగితే, ఇన్పుట్ కరెంట్ పెరిగితే ఫ్లక్స్ కూడా పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ కరెంట్ తగ్గితే ఈ ఫ్లక్స్ కూడా తగ్గేస్తుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ కరెంట్ అండ్ ఫ్లక్స్, దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, ఈ ఇబ్బర్ రిలేషన్ అయింది. సో ఇంకా నేను చెప్పాను కదా మ్యాగ్నటైజింగ్ కరెంటు, మ్యాగ్నటైజింగ్ కరెంటు ఇంకా ఫ్లక్స్ ఇవి ఎలా ఉందంటే ఇన్ ఫేస్, ఇన్ ఫేస్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ఫేస్లా ఉన్నాయి. ఓకే, ఇన్ ఫేస్లా అంటే రెండు సేమ్ లైన్లా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఇన్ ఫేస్ చూడండి. ఓకే, ఎక్కడ వచ్చింది డయాగ్రామ్, పోయిందా డయాగ్రామ్, ఇక్కడ ఉంది డయాగ్రామ్ చూ. ఓకేనా చూడండి, ఇది ఫ్లక్స్. ఓకే, ఇది ఫ్లక్స్. ఓకే, ఇది మ్యాగ్నటైజింగ్ కరెంట్. రెండు సేమ్ ఉన్నాయా చూడు, ఇక్కడ నుంచి ఇది కూడా సేమ్ లైన్ ఉన్నాయి, రెండు ఇన్ ఫేస్లా అంట చెప్తాం దీనికి. అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంటే రెండు సేమ్ ట్రాక్లా ఉన్నాయి. సో దానికి మనం ఏం చెప్తాము, ఇన్ ఫేస్ అంట చెప్తాము. ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఆయంది ఇది పాయింట్ నేను క్లియర్ చేశాను. ఓకే, ఈ ఆయం ఏముంది కదా, ఆయంకి ఇంట్రొడక్షన్ చేశాను నేను. I ఎవరు అంట ఇంట్రొడక్షన్ చేశాను, V1 ఎవరు అంట ఇంట్రొడక్షన్ చేశాను, ఫ్లక్స్ ఎవరంట ఇంట్రొడక్షన్ చేశాను కదా. ఇంకా ఇంకా ఏం చెప్పాను నేను, ఇంకా ఎవరు, సారీ V1 ఉంది కదా, V1 ఇంకా ఏం చెప్పాను నేను, ఒక నిమిషం. ఓకే, Iకి ఇంకా ఫ్లక్స్కి ఇద్దరికి రిలేషన్ ఏముంది అది కూడా చెప్పేశాను నేను కదా. ఇంకా IMకి ఇంకా ఫ్లక్స్ ఏముంది కదా, ఈ రెండు ఇన్ ఫేస్లా ఉన్నాయంట కూడా చెప్పేశాను నేను. ఓకే, ఇప్పుడు ఇంత 4-5 మెంబర్స్కి నేను ఇంట్రడక్షన్ చేశాను. ఇప్పుడు నేను E1 అంటే ఎవరు, ఓకే E2 అంటే ఎవరు, ఫ్లక్స్కి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంట్రడక్షన్ చేయలేదు కరెక్ట్గా. ఇంకా I0 అంటే ఎవరు కదా, ఈ 4 మెంబర్స్కి నేను ఇంట్రడక్షన్ చేస్తాను. ఓకేనా, తర్వాత నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కదా, N1 N2 ఉంది కదా, ఈ 2 మెంబర్స్కి కూడా నేను ఇంట్రడక్షన్ చేస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం నేను. ఫస్ట్ నేను కొంచెం ఫ్లక్స్ ఉంది కదా, ఈ ఫ్లక్స్కి కొంచెం ఇంట్రడక్షన్ చేస్తాను. ఓన్లీ కొంచెం చెప్పాను నీకు ఫ్లక్స్ కోసము. ఇప్పుడు ఫ్లక్స్కి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్లక్స్ ఏముంది కదా, ఫస్ట్ పాయింట్ ఇది చేంజింగ్ ఫ్లక్స్ ఉంది. ఓకే, దానికి ఏం చెప్తాం, ఒక వర్డ్ నాము ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఉంది, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. ఓకే, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1 నేను పరిచయం చేస్తున్నాను. ఓకేనా, దే ఆర్ ద మెంబర్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్. ఓకేనా, ఇంట్రడక్షన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ ఫ్లక్స్ ఏముంది కదా, ఇది ఇట్ లింక్డ్ విత్ ద టూ కాయిల్స్. కొంచెం మంచిగా పెడతా కదా మీరు కూడా చూస్తే మంచిగా వస్తుంది. ఓకే ఈ టూ కాయిల్స్ ఉంది కదా, సో ఫ్లక్స్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఈ టూ పాయింట్స్. ఓకే ఇట్ లింక్స్ ద కాయిల్ వన్ అండ్ కాయిల్ వన్ అండ్ కాయిల్ టూ. ఇది పాయింట్ క్లియర్ అయిందా? ఫ్లక్స్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ కాయిల్ వన్లో కూడా ఉంది, కాయిల్ టూలో కూడా ఫ్లక్స్ ఉంది, ఇద్దరికి లింక్ చేస్తుంది. ఓకే ఇది క్లియర్ అయింది. ఇట్ ప్రొడ్యూసెస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈవన్ ఇన్ ద ప్రైమరీ వైండింగ్. ఇది చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం మళ్ళీ డయాగ్రామ్కి వెళ్దాం. ఓకే వచ్చేసిందా? ఓకే వచ్చేసింది రైట్. ఓకే కొంచెం నేను ఇది క్లియర్ చేస్తా. ఓకే చూడండి ఏం చెప్పాను నేను. ఈ ఫ్లక్స్ ఏముంది కదా, ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే ఫ్లక్స్ ఇక్కడ ఉంది, ఇంకా ఇక్కడ ఉంది రైట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1. ఇది E1 ఏముంది కదా, దీనికి డెలివరీ చేసింది. ఓకే సపోజు ఒక మంచిగా ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సపోజ్ ఇది ఫ్లక్స్ ఉంది అనుకోండి, సారీ ఇది పోయిందా, ఇది ఫ్లక్స్ ఉంది. ఓకే ఇది ఫ్లక్స్ ఉంది. సో ఫ్లక్స్ ఎవరికి డెలివరీ చేసింది? E1కి డెలివరీ చేసింది. ఓకేనా? ఈ ఫ్లక్స్ది డెలివరీ అయింది. ఓకే ఈ ఫ్లక్స్ది డెలివరీ అయింది. ఎవరు పుట్టారు? E1 పుట్టింది. ఓకే ఇదే పాయింట్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే ద ఫ్లక్స్ నేను కరెంట్ పంపించాను, ఇక్కడ లోపల ఫ్లక్స్. ఓకే ఇప్పుడు నేను ఓన్లీ ఫ్లక్స్ నుంచే మాట్లాడతా. ఓకేనా? ఈ ఫ్లక్స్ ఏమైందంటే ఇట్ ప్రొడ్యూసెస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 ఇన్ ద ప్రైమరీ వైండింగ్. ఈ E1 నేను పుట్టింది కదా, ఎక్కడ పుట్టింది? ప్రైమరీ వైండింగ్లా పుట్టింది. ఈ పాయింట్ క్లియర్ అయిందా? E1కి మదర్ ఎవరు? ఫ్లక్స్. ఓకే ఫ్లక్స్ ఎవరు పుట్టారు? E1 పుట్టింది. E1 ఎక్కడ పుట్టింది? ప్రైమరీ వైండింగ్లా పుట్టింది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి మ్యాజిక్ చెప్తాను ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఇది పుట్టింది కదా E1, ఈ ఫ్లక్స్ కూడా ఉంది కదా, ఇద్దరికి మధ్యలో ఏ రిలేషన్ ఏముంది కదా? రిలేషన్ అంటే మనము ఎవరు బిగ్? ఫ్లక్స్ బిగ్ కదా, ఎందుకంటే మదర్ కదా, ఇది మదర్ ఈజ్ బిగ్. ఈయన స్మాల్ కదా, ఈయన డాటర్ కదా, డాటర్ ఈజ్ స్మాల్ కదా కదా, ఈ సీనియర్ కదా, ఇది పెద్దది, E1 చిన్నది. సో దీనికే మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే E1 ల్యాగ్స్ అంటే చిన్నది. ఓకేనా? వెనుక E1 ల్యాగ్స్ ద ఫ్లక్స్ బై 90 డిగ్రీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే E1 ఇంకా ఫ్లక్స్ ఇద్దరికి రిలేషన్ ఏముంది? ఫ్లక్స్ మదర్ పెద్దది, E1 చిన్నది, E1 ల్యాగ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే ల్యాగ్స్ అంటే వెనుక, ఓకే లీడ్స్ అంటే ముందు. ఓకే E1 ల్యాగ్స్ ఫ్లక్స్ బై 90 డిగ్రీ. ఇది క్లియర్ అయింది. ఓకే నెక్స్ట్ వెళ్దాం. ఇది క్లియర్ చేస్తాను. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తాం మనము. ఓకే ఇక్కడ ఇంకొకరు కనపడుతున్నారు మీకు, E2 అంట కనపడుతుందా? ఎస్. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫ్లక్స్ ప్రైమరీ వైండింగ్లో E1కి డెలివరీ చేసింది. సో సేమ్ ఫ్లక్స్ సెకండరీ వైండింగ్లో వచ్చి E2కి డెలివరీ చేసింది. ఓకే ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రైమరీ లింక్స్ విత్ ద సెకండరీ వైండింగ్ అండ్ ఇండ్యూసెస్ అండ్ ఈఎంఎఫ్ E2 బై మ్యూచువల్ ఇండక్షన్. ఎలా అయింది? మ్యూచువల్ ఇండక్షన్. ఓకే మ్యూచువల్ ఇండక్షన్ నుంచి ఇక్కడ కూడా E2 పుట్టింది. ఓకే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా నేను చూపిస్తా. ఈ ఫ్లక్స్ సెకండ్ ఏం చేసింది? ఫ్లక్స్ సెకండ్ ఏం చేసింది? E2కి డెలివరీ చేసింది. ఓకే ఎక్కడ చేసింది? సెకండరీ వైండింగ్లా. ఎక్కడ పెట్టింది ఇది డెలివరీ ప్లేస్ సెకండరీ వైండింగ్ ఇది క్లియర్ అయిందా ఇప్పుడు దీనికి దీనికి రిలేషన్ ఏంటి మదర్ అంటే ఆల్వేస్ లీడ్ కదా ఇది డాటర్ అంటే చిన్నది కదా చిన్నది స్మాల్ కదా సో దీనికి మనం ఏం ఎలా చెప్పొచ్చు E2 lags okay flux E2 lags the flux by 90 degree okay this is very important clear అయింది కదా సో అలాగే E1 కూడా E1 lags flux by ఇది సేమ్ ఇద్దరు lag ఓకే కదా క్లియర్ అయింది నెక్స్ట్ ఇప్పుడు E1 కూడా పుట్టింది E2 కూడా పుట్టింది ఓకే ఇప్పుడు ఈ ఇద్దరు డిపెండ్స్ ఏమున్నారు కదా దే ఆర్ డిపెండ్ అపాన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఓకేనా నంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ చూడండి ఈ ప్రైమరీ వైండింగ్ ఏముంది కదా ప్రైమరీ వైండింగ్ ఇది నేను ఎన్ని టైమ్స్ చుట్టేశాను n1 టర్న్స్ ఇది ఓకే ఈ సైడ్లో కూడా నంబర్ ఆఫ్ టర్న్స్ నేను పెట్టేసినాను కదా ఈ దీనిపైన డిపెండ్ ఉంది నంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటే E1 ఏముంది కదా E1 ఎక్కువ ఉంది నంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉంటే ఓకే రిలేషన్ చూపిస్తాను ఇది ఇది కూడా తక్కువ అయిపోతుంది అర్థమైంది కదా సో E1 అండ్ E2 డిపెండ్ అపాన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఓకే ఇది క్లియర్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు చూపిస్తున్నాను నేను ఇక్కడ చూస్తున్నారా V2 ఓకే V2 అంటే క్లియర్ చేస్తాను మీకు ఈజీగా కనపడుతుంది ఓకే V2 అంటే సెకండరీ వోల్టేజ్ V2 అంటే ఏంటి సెకండరీ వోల్టేజ్ ఓకే సో ఇప్పుడు నేను V2కి ఇంట్రడక్షన్ చేస్తాను ఓకే V2 ఎవరు దీని గురించి కొంచెం చెప్పేస్తాను నేను ఓకే when secondary is open circuit its terminal voltage is V2 is same as the induced EMF E2 అంటే చూడండి ఇప్పుడు ఈ సర్క్యూట్ ఏముంది కదా ఓపెన్ ఉంది అంటే దీనికి దీనికి ఈ టూ టర్మినల్స్ ఉన్నాయి కదా ఈ టూ టర్మినల్స్ ఓపెన్ ఉన్నాయి ఇదేముంది ఓపెన్ ఉంది ఫస్ట్ కండిషన్ ఇప్పుడు ఓపెన్ ఉన్న తర్వాత ఏమైపోతుందంటే ఇది V2 ఏమింది ఇక్కడ ఉంది కదా V2 ఇక్కడ V1 ఉంది కదా ఓకే ఇక్కడ ఎవరున్నారు V2 ఈజ్ సేమ్ యాజ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 ఓకే చూడండి ఇక్కడ మరి చెప్తాను ఆగండి ఇది ఓపెన్ కండిషనల్లా ఉంది V2 ఇక్కడ ఏంది ఉంది కదా ఇది ఇంకా E2 ఇద్దరు ఈక్వల్గా ఉంటారు ఓకే ఇది V2 ఈక్వల్స్ టు E2 ఓకే V2 అంటే లోడ్ కనెక్ట్ చేస్తాం కదా అటు సైడ్ వోల్టేజ్ ఇప్పుడు ఏముంది ఓపెన్ కండిషన్లా ఉంది ఓకే ఓపెన్ కండిషన్లా సెకండరీ వైండింగ్ ఓపెన్ కండిషన్లా V2 ఇంకా E2 రెండు ఈక్వల్గా ఉంటాయి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఇది రాసుకోండి మీరు ఓకేనా V2 ఈక్వల్స్ టు E2 ఈక్వల్స్ టు V2 ఇప్పుడు ఇంకా ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను I0 అంటా ఉంది ఓకే ఇదేంటి ప్రైమరీ కరెంట్ ఎట్ నో లోడ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ లోడ్ లేదు ఓపెన్గా ఉంది కదా సో ఇక్కడ కరెంట్ ఉంది కదా ఇక్కడ లోడ్ లేదంటే ఈ ఇటు సైడ్ కరెంట్ ఇక్కడ V1 ఉంది కదా ఇది దీనికి మనం I0 అంటా చెప్తాము అంటే నో లోడ్ కరెంట్ ఓకే నో లోడ్ కరెంట్ ఏమి ఉంది కదా ఇది వెరీ స్మాల్ ఉంది ఓకే వెరీ స్మాల్గా ఉంది ఎందుకంటే ఇక్కడ లోడ్ లేదు సో దానికోసం ఇక్కడ కరెంట్ ఏముంది కదా అదే యాక్చువల్ అంటే నేను ఎలా చెప్పాలంటే చూడండి ఇక్కడ వోల్టేజ్ టర్మినల్ వోల్టేజ్ ఉంది కదా సో వోల్టేజ్ అంటే కరెంట్ కూడా ఉంటుంది కదా దాంతో ఈ కరెంట్ ఈ ఓపెన్ పెట్టిన తర్వాత ఈ సర్క్యూట్ ఓపెన్ ఉంటే అవుట్పుట్ ఓపెన్ ఉంటే సేమ్ కరెంట్కి మనము I0 అంటా చెప్తాం అర్థమైందా సేమ్ కరెంట్ అది చిన్న కరెంట్కి I0 అంటా చెప్తాం మనం అంతే ఇంకా ఏం డిఫరెన్స్ లేదు సో నెక్స్ట్ V1 applied voltage already ayindi, E1 is induced EMF ayindi. ఇప్పుడు ఇంకా ఒకటి కండిషన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది, ఓపెన్ ఉండిన తర్వాత ఇది IM ఉంది కదా, ఇక్కడ IM ఉంది కదా, అది I0 అయింది. సో ఇది V1 ఏముంది కదా, V1 ఇంకా E1 రెండు అపోజిట్గా ఈక్వల్గా ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది లాస్ట్గా ఉంది. ఓకే, ఇది చేసి నేను చాప్టర్ క్లోజ్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఇది క్లియర్ చేస్తాను. చూడండి, కండిషన్ ఏముంది, ఓపెన్ కండిషన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ కండిషన్లో ఫస్ట్ ఐ ఉంది, నేను ఓపెన్ చేస్తే అది ఏమైంది, I0 అయిపోయింది. ఓకే, కరెక్టా, I0 అయింది. ఇది 1 పాయింట్, క్లియర్ అయిందా. నెక్స్ట్ సేమ్ కండిషన్, ఓపెన్ కండిషన్ ఉంది, ఓకేనా, అవుట్పుట్ ఓపెన్ ఉంది. అప్పుడు ఇప్పుడు V1 ఉంది, ఓకే, ఇంకా E1 కూడా ఉంది కదా, ప్రైమరీ వోల్టేజ్. ఈ రెండు ఏమున్నాయి కదా, ఆ కండిషన్లో ఓపెన్ కండిషన్లో రెండు ఈక్వల్గా ఉంటాయి, V1 = E1. బట్ కండిషన్ ఏమంటే రెండు అపోజిట్లా ఉంటాయి. ఓకే, V1 E1 ఏముంది కదా, ఈక్వల్ అండ్ అపోజిట్ టు ఈచ్ అదర్. V1 = E1 బట్ అపోజిట్లా ఉంటవి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, క్లియర్ అయింది. సో నెక్స్ట్ ఏం మిగిలింది, ఇది డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పటివరకు ఏం చెప్పాను కదా అదే ఉంది డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఇది IM మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఇది ఫ్లక్స్, రెండు ఏమున్నాయి, ఇన్ ఫేస్లా ఉన్నాయి. ఓకే, E1 V1 రెండు ఈక్వల్ ఉన్నాయి. దీని డైరెక్షన్ చూడండి, ఓకే డైరెక్షన్ చూపిస్తా. డైరెక్షన్ చూడండి, E1 ఇక్కడ పోతుంది, V1 ఇక్కడ పోతుంది, అర్థమైందా. నో లోడ్ కండిషన్లో ఈక్వల్ ఉన్నాయి, సేమ్ లైన్లో ఉన్నాయి. సేమ్ లైన్ అంటే ఈక్వల్, ఓకేనా, అంటే అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. తర్వాత ఇది V2 ఉంది కదా, ఇక్కడ చూపించాను కదా, E2 ఇంకా V2 రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడు, నో లోడ్, ఓకేనా, నో లోడ్ కండిషన్లా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదే డయాగ్రామ్లో ఉంది. ఓకే, తర్వాత ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్. ఇప్పుడు వరకు నేను చెప్పాను నో లోడ్ చెప్పాను, ఓకేనా, నో లోడ్ చెప్పాను. సో నెక్స్ట్ ఏం చెప్తాను నేను, ఆన్ లోడ్. ఓకే, ఇది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, నో లోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం లోడ్ పెడతాము. ఓకే, లోడ్ పెట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంట నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, సో ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే మీరు లైక్ బటన్ కొట్టాలి, ఓకేనా, లైక్ బటన్ కొట్టాలి. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అక్కడ షేర్ అంతా ఉంది, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.